గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. జీపీడీపీ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాల నేపథ్యంలో పెద్దపల్లి క్రియేటివ్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. అనారోగ్యానికి గురైన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుగు రాజమల్లు హైదరాబాద్ లో ఊపిరితిత్తుల స్టంట్ సర్జరీ. బడుగు బలహీన వర్గాల అభిమాన నాయకులు బిరుగు రాజమల్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులు. ఈ నెల 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. పెద్దపల్లి ఆర్డీఓ మధుమోహన్. పెద్దపల్లిలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గ్యాద్మి షరీఫ్ ఉత్సవాలు. రంగంపల్లి నుండి అమర్ నగర్ చౌరస్త వరకు జెండా పండుగ ర్యాలీ. ఈ నెల 22న పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లక్ష దీపోత్సవం. అయోధ్యలో జరిగే శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలను తిలకించేందుకు భారీ స్క్రీన్ ఏర్పాటు. పెద్దపల్లి మున్సిపల్ 3వ వార్డులో అయోధ్య రామాలయం నుండి వచ్చిన అక్షింతల వితరణ. అప్పన్నపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని నోటీస్ బోర్డుపై ఎస్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రతిని, తల్లిదండ్రుల ఓటర్ల జాబితా ప్రతిని అందించడం జరిగిందని తెలిపిన హెచ్ఎం పురుషోత్తం. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న ఈజీఎస్ పనులు వివరాలు తెలియజేసిన ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు. అప్పన్నపేట పిఎస్ఎస్ కార్యాలయ గోదాంలో యూరియా ఎరువులు నిల్వ ఉన్నాయని రైతులకు తెలిపిన పిఎస్ఎస్ కార్యదర్శి తిరుపతి.